గుడ్ మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎంఎస్ ఫార్మా అండ్ ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్ ఒకే ప్రమోటర్లకు చెందిన రెండు ఫార్మా లిస్టెడ్ కంపెనీస్, చిన్న కంపెనీలు, మార్కెట్ క్యాప్ చాలా తక్కువ ఉన్న కంపెనీస్. ఇవి మనం కంపేర్ టు ఫార్మా దిగ్గజాలు మన దగ్గర ఉన్నాయి, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, ఇలాంటి కంపెనీలతో కంపేర్ చేస్తే వెరీ స్మాల్ కంపెనీస్ బోత్ ఎస్ఎంఎస్ ఫార్మా అండ్ ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్. సో ఒకే ప్రమోటర్లకు చెందిన రెండు ఫార్మా లిస్టెడ్ కంపెనీస్, ఇద్దరు ప్రమోటర్స్ ఇన్ఫ్యాక్ట్, పుట్లూరి రమేష్ బాబు, తాళ్ళూరి మూర్తి, ఈ వీళ్ళ ఇద్దరు భాగస్వామ్యంలో ఏర్పాటైన సంస్థలు. అయితే ఇప్పుడు ప్రమోటర్ల మధ్య విభేదాలు పొడసూపాయి. కారణాలు ఏమైనప్పటికీ గత రెండేళ్లుగా ఇద్దరు, బోత్ రమేష్ బాబు అండ్ మూర్తి, విడిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యపడటం లేదు. బహుశా ఎస్ఎంఎస్ లైఫ్, ఎస్ఎంఎస్ ఫార్మా కంపెనీల వాటాల బదిలీకి సంబంధించిన డిఫరెన్స్ అమౌంట్ సర్దుబాటు. ఎందుకంటే ఎస్ఎంఎస్ లైఫ్నేమో తాళ్ళూరు మూర్తి, అలాగే ఎస్ఎంఎస్ ఫార్మాని పొట్లూరు రమేష్ బాబు ఇద్దరు తీసేసుకుందాం అంటున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపెనీని. సో అయితే అందులో ఇందులో ఇద్దరికి ఉన్న ఈ క్రాస్ హోల్డింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెటిల్మెంట్ జరగడం లేదు. సో బహుశా ప్రధాన కారణం ఎస్ఎంఎస్ ఫార్మాలో మూర్తికి ఉన్న షేర్ల విలువ, తాళ్ళూరు మూర్తికి ఉన్న షేర్ల విలువ ప్రస్తుతం ఉన్న ఫార్మా ఎస్ఎంఎస్ ఫార్మా షేర్ ధర ప్రకారం సుమారుగా 150 కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా. ఇదే సమయంలో ఎస్ఎంఎస్ లైఫ్లో రమేష్ బాబుకి ఉన్న షేర్ల విలువ 100 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ అంటే ఒక 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఇప్పుడు రమేష్ బాబుకి అవసరం మూర్తికి చెల్లించడానికి. సో అందుకని ఆయన ఇక్కడే ఒక ఫ్రెండ్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ సామెత వర్తిస్తోంది. సో ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబొరేటరీస్ ప్రమోటర్ దివి మురళికి, అలాగే పొట్లూరి రమేష్ బాబుకి ఇద్దరికి మధ్య ఉన్న సాన్నిహిత్యం రమేష్ని ఇప్పుడు ఆదుకుంటుంది. ఎస్ఎంఎస్ ఫార్మాలో మూర్తికి ఉన్న షేర్లను రమేష్ బాబు కొనుక్కునేందుకు అవసరమైన ఆ డిఫరెన్స్ అమౌంట్ 50-60 కోట్ల రూపాయలని సర్దుబాటు చేయబోతున్నారు దివీస్ మురళి. ఎలా చేయబోతున్నారు? ఎస్ఎంఎస్ ఫార్మాకు ఒక అనుబంధ సంస్థ ఉంది, సబ్సిడీ కంపెనీ, వికేటీ ఫార్మా. సో ఆ వికేటీ ఫార్మాలో రమేష్ బాబుకు ఆయన సన్నిహితులకు వ్యక్తిగతంగా 58% స్టేక్స్ ఉన్నాయి. వాటిని ప్రస్తుతానికి దివి మురళికి, ఆర్ మరి ఎవరు వేరే పేరు మీద ఏమైనా తీసుకుంటారేమో, విక్రయించి ఆ వచ్చే సొమ్ముతో ఎస్ఎంఎస్ ఫార్మాలో షేర్స్ కొనుగోలు చేయాలని రమేష్ బాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందువలన ఈ వాటా కొనుగోలుదారుల కోసం ఆయన చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరికీ ఉన్న సాన్నిహిత్యం, దివి మురళికి అలాగే ఎస్ఎంఎస్ పొట్లూరు రమేష్ బాబుకి ఉన్న ఆ సాన్నిహిత్యంతో వికేటీ ఫార్మాలో దివీస్ సంబంధించిన వ్యక్తులు లేదా ఏదైనా సంస్థ వాటాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది మార్కెట్లో ఉన్న సమాచారం. దీని మీద మనం కొంత మరికొంత పరిశోధన జరిపి ఎక్స్క్లూజివ్గా profitevertrade.inలో అందిస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. సో ఈ వ్యవహారం స్టాక్ మార్కెట్ వర్గాల్లో అయితే ప్రచారంలో ఉంది, బట్ అందరికీ తెలియటం అవసరం. చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా ఇటువంటి సమాచారం తెలియాలి అనే ఉద్దేశంతో వీఆర్ డిస్కసింగ్ దిస్ ఫస్ట్ ఇన్ ది మార్నింగ్ ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో. సో అందుకనే నిన్న మనం గమనించాం, కొంత చాలా రోజుల తర్వాత, ఇన్ఫ్యాక్ట్ ఫార్మా ర్యాలీలో అంతగా పార్టిసిపేట్ చేయలేదని మనం ఇంతకుముందు పీవైటీ స్టోరీలో ఇవ్వడం జరిగింది ఎస్ఎంఎస్ ఫార్మా గురించి. సో నిన్న చాలా రోజుల తర్వాత ఒక స్పైక్ కనిపించింది. ఎస్ఎంఎస్ లైఫ్ అయితే అప్పర్ సర్క్యూట్ దగ్గర ఫ్రీజ్ అయింది కూడా 10% లాభంతో. సో ఇది ఏ దిశగా వెళుతుంది, దివీస్ ల్యాబ్స్కి ఎస్ఎంఎస్ ఫార్మాకి ఉన్న ఈ అనుబంధం ఏదైతే ఉందో అది ఇంకా మరింత ముందుకు వెళుతుందా, ఏదైనా ఇతరత్ర వ్యాపార సంబంధంగా కూడా పరిణమించే అవకాశం ఉందా? ఎందుకంటే దివీస్ ఈజ్ ఏ వెరీ బిగ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. వాళ్ళతో పోలిస్తే ఇది ఒక చిన్న ఏమంటాం గోటితో సమానం. సో అటువంటి పరిస్థితుల్లో ఎస్ఎంఎస్ ఫార్మాకి మాత్రం ఇది ఒక మంచి అండ అవుతుంది, దివీస్ లాంటి ఒక ఫార్మా మేజర్తో ఉండే అసోసియేషన్, రేపు బిజినెస్ అసోసియేషన్ ఏదైనా అయితే. ఎందుకంటే ఆల్రెడీ ఎస్ఎంఎస్ ఫార్మాకి హైదరాబాద్కి చెందిన మరొక పెద్ద కంపెనీతో కూడా ఒక బిజినెస్ రిలేషన్షిప్ ఉంది. వాళ్ళకి సంబంధించిన ఏపీఐస్ కొన్నింటిని వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రూపంలో చేస్తూ ఉన్నారు ఎస్ఎంఎస్ ఫార్మా సంస్థ. సో అలాంటి అసోసియేషన్స్ భవిష్యత్తులో చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. అది మనం ఒక సో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కౌంటర్స్ టు వాచ్ నౌ ఈజ్ ఎస్ఎంఎస్ గ్రూప్ షేర్స్ రెండు కూడా, ఎస్ఎంఎస్ లైఫ్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా రెండు కూడా. సో ఈ అంశానికి సంబంధించి మనతో అనలిస్ట్ కుటుంబరావు గారు అంటున్నారో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఇప్పుడు మనం న్యూస్ చూస్తున్నారు మీరు, ఎస్ఎంఎస్ ఫార్మా ఎస్ఎంఎస్ లైఫ్ రెండు విడిపోవడానికి రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ
దివీస్ మురళి దివీస్ ప్రమోటర్ దివి మురళి ఎస్ఎంఎస్ ఫార్మా ప్రమోటర్ కి చేయూత అందించబోతున్నారని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది, అలాగే దీని పరిణామం ఏ విధంగా ఉంటుంది? ఎస్ఎంఎస్ బికాజ్ ఇప్పుడే అనుకున్నట్లుగా ఎస్ఎంఎస్ లాంటి ఒక చిన్న కంపెనీకి ఒక ఫార్మా మేజర్ సపోర్ట్ ఇవ్వటం అనేది అంటే ఒక్కటండి, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దివీస్ కూడా అనమాట, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కి. ఎందుకంటే క్యాష్ రిచ్ కంపెనీ అది. అండ్ విచేటి ఫార్మా మనం చూస్తే గనక దాంట్లో 42% ఎస్ఎంఎస్ ఫార్మా బుక్ లోనే ఉంది. అండ్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఎస్ఎంఎస్ ఫార్మా విచేటి లో పెట్టేటప్పుడు డబ్బులు 170 రూపీస్ ప్రీమియం తోటి పెట్టింది. ఓకే, 170 రూపీస్ ప్రీమియం తోటి పెట్టింది కాబట్టి మినిమం బేస్ ప్రైస్ కొత్త ఇన్వెస్టర్ ఉన్న రావాలి విచేటి లో అంటే కనుక 175 రూపీస్ ప్లస్ లోనే రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ నష్టం లేకుండా ఇది చేయాలి. అలా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఏంటంటే దివి లాంటి మేజర్ కంపెనీని రమేష్ గారు ఓపెన్ చేయగలిగితే విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ద గ్రూప్. దివీస్ ఇస్ టూ బిగ్ ఏ గ్రూప్ బట్ వాళ్ళకి ఎక్స్పెన్షన్ కి ఏంటంటే డైరెక్ట్ ఆర్గానిక్ ఎక్స్పెన్షన్ కాకుండా ఇట్లా ఇన్ఆర్గానిక్ ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. అండ్ ఎస్ఎంఎస్ రమేష్ గారికి కూడా అనమాట ఒక ఎగ్జిక్యూట్ అంటూ వస్తుంది లిక్విడిటీ అనమాట. మేబీ దిస్ డీల్ కెన్ బి పాసిబుల్ అని చెప్పేసి అని అంటాను. ఓకే, ఇది అంటే మీరు అన్నట్లుగా ఒక బిజినెస్ రిలేషన్షిప్గా సే దివీస్ అవసరమైన కొన్ని ఏపీఎస్ని ఇప్పుడు ఇంతకుముందు ఒక వన్ ఆఫ్ ది ఫార్మా ఈ మధ్య షేర్ ప్రైస్ బాగా పెరిగిన ఒక ఫార్మా కంపెనీకి అవసరమైన ఏపీఎస్ని ఎస్ఎంఎస్ ఫార్మా ఎందుకంటే వాళ్ళు చేయలేక వీళ్ళకి కొంత కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారనే వార్త వస్తుంది. సో అలాగే దివీస్ నుంచి కూడా ఎస్ఎంఎస్ ఫార్మాకి అటువంటి బిజినెస్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడైతే ఈ చైనా ఇష్యూ తెర మీదకి వచ్చి ఏపీఐస్ పైన రెలివెంట్ ఉండాలి మన దీంట్లో చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇన్ఫాక్ట్ ఫార్మా క్లస్టర్స్ కూడా అటెంప్ట్ ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టి చూస్తా ఉంటే దేర్ ఇస్ ఏ హ్యూజ్ పెంట్ అప్ డిమాండ్ ఫర్ ఏపీఐస్ ఇన్ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కి. కాబట్టి ఎనీ ఆపర్చునిటీ దివీస్ లాంటి కంపెనీస్ ఎందుకు వదులుకుంటాయండి? వదులుకో, డెఫినెట్లీ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇన్కాష్ చేసుకోవడానికి డెఫినెట్లీ ఇలాంటి అటెంప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు గతంలో మనం అనుకున్నాం ఒక కొన్ని సందర్భాల్లో దివీస్ ల్యాబ్ సంబంధించి వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూ ఒకటి ఎదురయ్యి వాళ్ళ కొత్త ప్లాంట్ని అనుకున్న విధంగా నెలకొల్పలేని పరిస్థితి కనిపిస్తుంది. సో అటువంటి సమయంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ఇటువంటి ఒక ఇనార్గానిక్ ఎక్స్పాన్షన్కి ఈ సో ఈ బిజినెస్ రిలేషన్షిప్ ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ బోత్ దివీస్ అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా ఎస్పెషల్లీ, ఆఫ్ కోర్స్ ఎస్ఎంఎస్ లైఫ్ ఈజ్ ఎ డిఫరెంట్ కేస్, సో ఈ రెండింటి స్టాక్ మార్కెట్ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఎస్ఎంఎస్ కి ఇది బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మీరు ఏదైతే టీవీవీఎస్ మూర్తి గారిచ్చినను రమేష్ బాబు గారికి డిఫరెన్సెస్ ఉన్నాయి ఎస్ఎంఎస్ ఫార్మాకి ఎస్ఎంఎస్ లైఫ్ కి డివిజన్ లో అన్నారు, మీరు అక్కడ చేరుకుంటూ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఎస్ఎంఎస్ ఫార్మాలో ఈవెన్ నో స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ లైక్ మధుసూదన్ కేలా హూ ఇస్ వెల్ నోన్ ఫర్ హిస్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, దాదాపు 2% స్టేక్ ఉంటానికి వివేక్ ముంద్రా, అదేవిధంగా ఇటు పీవీఎస్ రాజు, అంత మంచి మంచి ఇన్వెస్టర్లు ఎస్ఎంఎస్ ఫార్మాలో ఉన్నారు. సేమ్ ఇన్వెస్టర్స్ ఎస్ఎంఎస్ లైఫ్ లో లేదు, అది గుర్తుంచుకోండి. కాబట్టి ఇలాంటి స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ ఎస్ఎంఎస్ పైన కాన్ఫిడెన్స్ పెడుతున్నారు అని అంటే కనుక ఇలాంటి డెవలప్మెంట్ డెఫినెట్లీ వుడ్ బి ఫేవరబుల్ టు ఎస్ఎంఎస్ ఫార్మా అని చెప్పేసి స్టాక్ ప్రైస్ కి నేను స్మాల్ షేర్ హోల్డర్. ఓకే కుటుంబరావు, ఇతర మార్కెట్ విశేషాలు మాట్లాడదాం. దట్స్ బ్రేకింగ్ న్యూస్ అబౌట్ ఎస్ఎంఎస్ ఫార్మా. సో త్వరలో ఇద్దరు ప్రమోటర్ల మధ్య ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయని ఎవరి దారిన వాళ్ళు వేరు మార్గాలు చూసుకొని ఇంకా ఇక్కడ నుంచి వ్యాపార అభివృద్ధి మీద దృష్టి సారిస్తారని, ఎందుకంటే ఇప్పటిదాకా ఫార్మా ర్యాలీలో ఇవి అంతగా పార్టిసిపేట్ చేయకపోవడానికి ప్రధాన కారణం ప్రమోటర్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్సే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వాళ్ళిద్దరూ వాటిని అతి త్వరలో పరిష్కరించుకుంటే మైనార్టీ షేర్ హోల్డర్స్కి బెనిఫిట్ జరుగుతుంది. అదర్వైజ్ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ మైనార్టీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపర్చునిటీస్ని మిస్ అవుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు పరిష్కారం కావడం అనేది అత్యవసరం. సో దానికి దివీ స్లాబ్స్ ప్రమోటర్స్ లాంటి వాళ్ళు ముందుకు రావడం కూడా ఒక విధంగా మనం అభినందనీయమే, హర్షణీయమే. త్వరగా ఈ సమస్యకు ఒక కొలిక్కి వస్తుందని ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం.
చిన్న విరామం విరామం తర్వాత ఇతర మార్కెట్ అంశాలు అనలిస్ట్ అందరితో మాట్లాడదాం. ఫోర్డ్ సౌండ్ పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. బ్రేక్ ముందు మనం మాట్లాడుకున్నాం ఎస్ఎంఎస్ ఫార్మాకు సంబంధించి, దివీస్ ల్యాబ్స్ ప్రమోటర్స్ ఏ విధంగా తమ ఒక చేయూత అందిస్తున్నారో. ఎందుకంటే దివీస్ ల్యాబ్స్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ క్యాపిటలేషన్ కలిగిన కంపెనీ ఫార్మా సెక్టర్లో. సన్ ఫార్మా తర్వాత సన్ ఫార్మా మార్కెట్ క్యాప్ 1.2 లక్ష కోర్స్ అయితే, దివీస్ ల్యాబ్స్తో సుమారుగా 85,000 కోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. సో ఇప్పుడు ఎస్ఎంఎస్ ఈజ్ అ వెరీ స్మాల్ కంపెనీ. ఎస్ఎంఎస్ ఫార్మాకి 750 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉంటే, ఎస్ఎంఎస్ లైఫ్ మరీ తక్కువ, 150 క్రోర్సే మార్కెట్ క్యాప్. సో దివీస్కి మార్కెట్ క్యాప్ ఇటువంటి ఒక చిన్న సంస్థతో ఉండే అనుబంధం ఏ విధంగా ఈ చిన్న సంస్థకి చేయూత అవుతుందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి కథనం మనకు profitevertrade.in ఈ వెబ్సైట్లో ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాం. దయచేసి చదివే ప్రయత్నం చేయండి అందరూ కూడా. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ సార్. సో ఫార్మాలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, చకచక రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు మనకు అటు వ్యాక్సిన్స్ దగ్గర నుంచి, కొత్త డ్రగ్స్ దగ్గర నుంచి, కొత్త మాలిక్యూల్స్ దగ్గర నుంచి, కొత్త ఫార్ములేషన్స్ దగ్గర నుంచి రకరకాల వార్తలు మనం గమనిస్తున్నాం. ఇప్పుడు లోకల్గా ఒక చిన్న కార్పొరేట్ డెవలప్మెంట్ కూడా మనం గమనిస్తున్నాం. సో మీరు ఎలా చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్న దివీస్ ఎస్ఎంఎస్ ఫార్మా మధ్య ఉండే రిలేషన్షిప్ గురించి? యా, ఐ మీన్ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ అండి. ఒకవేళ ఇది పర్సనల్ లెవెల్లో జరిగిందా లేకపోతే ఈవెన్ కంపెనీ రాబోయే రోజుల్లో కంపెనీకి కూడా దోహదపడి ఎస్ఎంఎస్ ఫార్మసిటికల్స్కి, ఎందుకంటే వాళ్ళు గతంలో రాలిటెడ్ అయిన మూలాన బాగా దెబ్బతింది. సో అలా మనకి గ్లాక్సో మిట్లాన్, విచ్ ఇస్ బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎంఎన్సీస్ ఇండియాలో కూడా, వాళ్ళు కూడా భారీగా రాలిటెడ్ అయిన మూలాన దెబ్బతిన్నారు. కాబట్టి కొద్దిగా డిస్ట్రప్షన్స్ జరిగాయి ఎస్ఎంఎస్ ఫార్మసిటికల్స్ ఆర్ ఎస్ఎంఎస్ లైసెన్సెస్ లో అండ్ ప్రమోటర్ల మధ్య, ఒరిజినల్ ప్రమోటర్లు ఆ రెండు కంపెనీల మధ్య వివాదాలు. సో ఇన్ కేస్ ఇది కనుక వాళ్ళ కార్పొరేట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా, కార్పొరేట్ డెవలప్మెంట్ ఎస్ఎంఎస్ లో చేయడానికి కూడా దోహదపడితే ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ ఫర్ బోత్. ఎందుకంటే కరెంట్లీ ఇందాక కుటుంబ గారు చెప్పిన దేర్ ఇస్ అన్ యాక్టివ్ షార్టేజ్ ఆఫ్ ఏపీఎస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్. ఎందుకంటే బేసికలీ ఫెసిలిటీస్ కెన్ బి యూజ్డ్ రానిటిడైనిక్ ఉన్నా కానీ దే ఆర్ లైక్ వెసిల్స్ అండి. మనం వంట వండుకునే గిన్నెలు అంటే యూ కెన్ యూజ్ ఎనీ వెసిల్ టు మ్యానుఫ్యాక్చర్ మెనీ ఏపీఐ. కాబట్టి ఓవరాల్ నా ఉద్దేశంలో మాత్రం ఒకవేళ ఇది సుముఖంగా తప్పగా వెళ్తే మాత్రం ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ బోత్ ద కంపెనీస్. ఎందుకంటే వీళ్ళు అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్, అన్రిలేటెడ్ హెల్ప్ చేయకుండా విదిన్ ద సేమ్ ఇండస్ట్రీ, దివి మురళి గారు, దివి లాబరేటరీస్ కూడా ఫార్మసిటికల్స్ లోనే వాళ్ళకి ఎక్కడ స్ట్రెంగ్త్ ఉందో వాటిల్లోకే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారని మనకి తెలుస్తుంది. కాబట్టి ఐ థింక్ ఇట్ షుడ్ బి పాసిబుల్ అండ్ ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ బోత్ ద కంపెనీస్. ఓకే అండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో టెక్నికల్ గా చూస్తే ఎస్ఎంఎస్ ఫార్మా అండ్ దివీస్ ల్యాబ్స్, ఆఫ్ కోర్స్ దివీస్ ల్యాబ్స్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ట్రాజెక్టరీ, దీంతో ఈ డెవలప్మెంట్ తో సంబంధం ఉండదు. బట్ ఎస్ఎంఎస్ ఫార్మా ఏ విధంగా కనిపిస్తుంది? ఐ థింక్ ఎస్ఎంఎస్ ఫార్మా ప్రాబ్లీ 2016 హై చూస్తే కనుక 137 దాకా వెళ్ళటం చూసామండి. అండ్ ఇన్ ద ఆల్ టైమ్ హై చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 2015 లో 137 ఆల్మోస్ట్ హై అది. సో గత కొన్ని రోజులుగా దీనిలో అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది యాజ్ ఎ స్పేస్ ఫార్మా స్పేస్ లో. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఇట్ క్యాన్ ఈజీలీ హిట్ 137 ఇన్ కేసు ఇప్పుడు వచ్చింది పాజిటివ్ న్యూస్ గా మార్కెట్ తీసుకుంటే కనుక. అంటే ఇక్కడ నుంచి కూడా అబౌట్ 40-50 రూపీస్ అప్సైడ్ మూవ్ అనేది ఛాన్స్ ఉంటుంది. బట్ దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే చాలా లో థిన్ వాల్యూమ్స్ లో ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. సో హార్డ్లీ మనకి పర్ డే యావరేజ్ 1 లాక్ 2 లాక్స్ కన్నా ఎక్కువ అవ్వదు, అండ్ వెరీ గుడ్ డేస్ కొన్ని కొన్ని రోజులు 30 లాక్స్ కన్నా వాల్యూమ్స్ అవ్వదు. సో నా ఉద్దేశంలో ప్రాబ్లమ్ సంబడీ ఇస్ హోల్డింగ్ దే కెన్ హ్యాంగ్ ఆన్, అదర్వైజ్ దేర్ ఆర్ అదర్ ఆప్షన్స్ అని మిడ్ క్యాప్ ఫార్మర్ నా ఉద్దేశం. రైట్. ఏంటి ఇవాళ మార్కెట్ ట్రెండ్స్ మీద ఏ విధమైన అంచనాలు? ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే ఒక 20 పాయింట్ల డౌన్ టేక్ సూచిస్తుంది. ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు? నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఐ థింక్ 11,584 ఏదైతే ఒక లెవెల్ ఉందో ఆ లెవెల్ ని డిసైసివ్లీ బ్రీచ్ కాలేకపోతుంది. సో నిన్న కూడా మనం చూసాం 11,535 హైర్ అవటం చూసాం. అండ్ సిమిలర్లీ 11,399 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ అదొక మీనింగ్ఫుల్ సపోర్ట్ గా మనం చూస్ చేసుకోవచ్చు.
సో నా ఉద్దేశంలో 11600 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మంత్ హై ఏదైతే ఉందో 11794 నుంచి 11830 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ డిప్స్ గానే మార్కెట్ చెప్పుకోవచ్చు. ఓన్లీ ఫియర్ మార్కెట్ కి ఏంటి అంటే కనుక ఒక గ్యాప్ అప్ ఫార్మేషన్ అవుట్ అని చూసాం మనం 10th సెప్టెంబర్ రోజు. సో అది 11298 నుంచి 11327 ఇన్ కేస్ మార్కెట్ పడింది అంటే కనుక ఆ గ్యాప్ కూడా ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే బై ఆన్ డిప్స్ గానే చెప్పుకోవచ్చు. ఓకే అండి. సో మనం ఫార్మా గురించి ఇవాళ ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి తుమ్మల పాండురంగారావు మెయిల్ పంపించారు. ఆయన దగ్గర సువేన్ ఫార్మా ఉన్నాయట 270 రూపాయలు కొన్నవి, 1000 షేర్లు ఉన్నాయి ఆల్రెడీ, లాభం తీసుకోవచ్చా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? కుటుంబరావు నిన్న కూడా ఈ స్టాక్లో ఒక పెద్ద అప్ మూవ్ చూసాం. స్వప్నం హోల్డ్ చేయమని ఉంటామండి, ఎందుకంటే బోనస్ డిక్లేర్ చేశారు కాబట్టి బోనస్ వరకు హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తుంది. సో సువేన్ ఫార్మా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా ఆర్ బోనస్ కోసం వెయిట్ చేయమంటారా? అదే చెప్తానండి. ఓకే. సో నిన్న ఈ స్టాక్ ఆల్మోస్ట్ 5.5% పెరిగింది, 765 రూపీస్కి వెళ్ళటం చూసాం సువేన్ ఫార్మా. తర్వాత టేస్టీ బైట్స్ అండ్ సిసిఎల్ గురించి, సిసిఎల్ ప్రొడక్ట్స్ గురించి అడుగుతున్నారు గాయత్రీదేవి. ఈ రెండు ఒక సంవత్సరం కోసం తీసుకోవచ్చా బాలగారు? సిసిఎల్ ప్రొడక్ట్స్ ఐ థింక్ డెఫినెట్లీ దే కెన్ టేక్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గుడ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అండ్ కంపెనీ పరంగా కూడా ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ కంపెనీ. కాఫీ రంగంలో వాళ్ళు ఇప్పుడే లాస్ట్ 2 ఇయర్స్ అండ్ లాస్ట్ ఇయర్ నుంచి చాలా అగ్రెసివ్ గా ఓన్ బ్రాండ్స్ లాంచ్ చేశారు. ఇంతకు ముందు వాళ్ళు దేవర్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ టు గ్లోబల్ కంపెనీస్ అండి. సో డెఫినెట్లీ సిసిఎల్ క్యాన్ బి బాట్. టేస్టీ బైట్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఈక్విటీ అండ్ ఇట్ అగైన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామిసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ అండి. రెడీ టు ఈట్ ఫుడ్స్ చేస్తారు, వాళ్ళ మార్కెట్స్ అన్ని అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నాయి అమెరికాలో. సో అది నా ఉద్దేశంలో చాలా స్కిన్ లిక్విడిటీ ఉంటుంది, ఆప్టికల్లీ చాలా హై ప్రైస్ గా అనిపించినా కానీ ఇట్స్ అ ఫారిన్ కంపెనీ కాబట్టి ఒక 10-15% కరెక్షన్ ఎప్పుడైనా రావచ్చు. 2-3 ప్రైస్ పాయింట్స్ దే కెన్ స్టార్ట్ బైయింగ్ స్ట్రేట్ అవే, బట్ 2-3 ప్రైస్ పాయింట్స్ ఒకటేసారి కాకుండా ఒక 10-15% కరెక్షన్ లో ఉంటుంది. రత్నారెడ్డి వండర్లా హాలిడేస్ గురించి అడుగుతున్నారు, కాంట్రా బెట్ కిందట. సో అలాగే సింజీన్ ఈ రెండింటిలో కరెంట్ ప్రైస్ లో ఎంటర్ కావచ్చా? రాజేంద్ర గారు ఎటువంటి సలహా ఇస్తారు? సింజిన్ డెఫినెట్లీ ఎస్ అనే చెప్పొచ్చు అండి, ఎందుకంటే మిడ్ క్యాప్స్ లాగానే అది కూడా బాగా అప్ మూవ్ రావటం చూస్తున్నాం. సో డెఫినెట్లీ వన్ షుడ్ బై సింజిన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ ఒకవేళ కరెక్ట్ అయితే కనుక ప్రాబ్లీ ఇట్ కెన్ ఆల్సో కరెక్ట్ 10-15%. సో 2-3 ప్రైస్ పాయింట్స్ తీసుకోవచ్చు. వండర్లా ఐ థింక్ ఇప్పుడే కొద్దిగా అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. సో లాస్ట్ మంత్ మనం లో చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ ఇది 105 దాకా కూడా రావటం చూసాం. సో లాస్ట్ 4 మంత్స్ లో ఇది 105 నుంచి క్లోజ్ టు 160 దాకా పెరగటం చూసాం. సో ప్రాబ్లీ కాంట్రాబెట్ కింద ట్రై చేయొచ్చండి, బట్ 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. కరెంట్ బై 166 ఉంది, అప్ టు 146 బై చేయాలి. అండ్ రానున్న రోజుల్లో ఇది 193 క్రాస్ అయిందంటే 225 మార్చ్ హైస్ ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. మౌనిక అడుగుతున్నారు, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఇక్కడ తీసుకోవచ్చా? కుటుంబరావు ఈ మధ్య మీరు రికమెండ్ చేశారు దీన్ని. కరెక్ట్ అండి, మనం రికమెండ్ చేసిన రోజు నుంచి కూడా ఫస్ట్ డే సోమవారం నాడు ఆపర్చునిటీ పోయింది, అప్పటి నుంచి కంటిన్యూస్ ఫ్రీజ్ పడుతుంది. నిన్నే కంపెనీ ఏజీఎం కూడా అయింది అనమాట, ఇది బోర్డ్ మీటింగ్ కూడా అయింది. ఓవరాల్ గా కంపెనీ ఖచ్చితంగా 1 టైం సెటిల్మెంట్ అయిపోతుంది. అండ్ అగ్రి పైన ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ పెడుతుంది అగ్రికల్చర్ పైన, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో ఇది జైన్ ఇరిగేషన్ అండి. ఈవెన్ నౌ ఐ స్టాండ్ బై మై రికమెండేషన్, డార్క్ హార్స్ బెట్ గా 40 రూపీస్ రీచ్ అయ్యే పాసిబిలిటీ బ్రైట్ గా కనిపిస్తుంది. సో డార్క్ హార్స్ అంటున్నారు కాబట్టి కొంత రిస్క్ కూడా ఉంటుందని గమనించాలి, డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉంటుంది. సడన్లీ ఒకసారిగా ఇప్పుడు ఫ్రీజ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ డౌన్వర్డ్ జర్నీ కూడా ప్రారంభించే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ ఓన్లీ ఛాన్స్, బట్ కుటుంబాలు చెప్పినట్లుగా అగ్రి థీమ్కి మంచి ఆదరణ ఉంది కాబట్టి ఇట్ మే ఈవెన్ గో అప్ ఫర్దర్. ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం.